హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇంటిగ్రేటెడ్ రెనూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనే ఒక ఐఆర్ఇపి అంటే ఒక సమీకృతమైనటువంటి సోలారు విండు మరియు హైడల్ ఈ మూడు కలిపి ఒక ఇంటిగ్రల్ రెనూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కింద ఒక మెగా పవర్ ప్రాజెక్ట్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ అలాగే దీనిలో ఐదు వందల యాభై మెగావాట్ల విండు అలాగే వెయ్యి మెగావాట్ల సోలార్ పవరు అలాగే పదహారు వందల ఎనభై గరిష్టంగా పదహారు వందల ఎనభై మెగావాట్ల స్టాండలోన్ అన్ పంపు స్టోరేజ్ ద్వారా వచ్చేటువంటి హైడల్ పవరు ఈ మూడు వెరసి ఇదంతా కూడా నిర్మా అంటే ఈ పవర్ జనరేషన్ కోసం గ్రీన్ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది దీనికి ఒక టీఎంసీ వాటర్ని గోరకల్ రిజర్వాయర్ నుంచి నాన్ కన్జంప్టివ్ అంటే ఒక్క చుక్క కూడా వాళ్ళు వాడుకునే అధికారం లేదు కేవలం నీళ్లు సర్క్యులేట్ చేయడం వరకే దాన్ని వాడుకునే దాన్ని నాన్ కన్జంప్టివ్ పర్మిషన్ ఇస్తూ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టుని గడిచిన ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు గబగబా చంద్రబాబు నాయుడు గారు అంటే మార్చిలో కూడొస్తే ఫిబ్రవరిలో దానికి ఆమోదం చేస్తూ ఎకరాకు రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే తీసుకునే దానికి ఆయన మంజూరు చేస్తూ ఆయన తీర్మానం చేశారు ఇవాళ బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ప్రాజెక్టుని అదే కంపెనీతో కంపెనీ మార్పు లేకుండా ప్రాజెక్టులో మార్పులు లేకుండా అదే కంపెనీని చేత ఎకరా ఐదు లక్షలు ఒక ఎకరా ఐదు లక్షల రూపాయలతో కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం వారికి నిర్ణయం చెప్పడం వారు ఆమోదించడం జరిగింది వెర్స దీనికి సుమారుగా అంటే రెట్టింపు కిందటి కారిక రెట్టింపు ఆదా చేయాలంటే డబ్బులు రాబట్టడం జరిగింది ప్రభుత్వం అంటే గడచిన ఆలోచన విధానంలో అంటే ఇది ప్రజల ఆస్తి ప్రజాప్రభుత్వం అనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది ఏదైనా పర్లా మనం దండుకుంటాక అవకాశం ఉంటే చాలు అనే ఆలోచన ఉన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ఉంటుందని మనం చూస్తే కేవలం రివర్స్ టెండరింగ్ అదే పనిని మళ్ళీ మనం ఒకసారి టెండర్ పిలిస్తే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తే ఈ పెన్నాపురం ప్రాజెక్ట్ ఇంటిగ్రల్ రిన్యుబుల్ ఎనర్జీ ఎనర్జీ ప్రాజెక్ట్ని మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేసింది అంటే ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ఏ డబ్బు ఆదా చేసినా ప్రజలకు ఆదా అవుతుంది ఇది ప్రజల ఆస్తులు పెరగాలనే ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన ఆస్తులు పెరిగితే చాలనేటువంటి చిన్న మనస్తత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఎలా ఉందో ఒకసారి మనకి వ్యత్యాసం కనపడుతుంది రెండున్నర లక్షల నుంచి సుమారుగా నాలుగు వేల పైచిలు నాలుగు వేల ఏడు వందల ఎకరాల భూమిని కేటాయించడంందో దాంట్లో రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకి ఎకరాకి ప్రభుత్వం వారు కేటాయిస్తూ అలాగే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జెస్ అనే ఒక కొత్త ఆలోచన చేసి ఒక లెవీ ద్వారా గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జ్ అనే ఒక లెవీని ఏర్పాటు చేసి ఆ లెవీ ద్వారా కూడా సంవత్సరానికి హీనపక్షంలో ముప్పై రెండు కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా సేకరించేదానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఇది అంటే ఐడియల్ ప్రాజెక్ట్ కాబట్టి దీని జీవం వంద సంవత్సరాలు ఉంటుంది అని మనం అంచనా వేస్తే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు వేలకు నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు మనకి వచ్చేటువంటి ఆ ప్రజలకు ఆదాయం వచ్చేటువంటి అదనంగా వచ్చేటువంటి అంటే ఫిబ్రవరి మాసానికి మళ్ళీ ఈరోజు జూన్ మాసానికి మనం తేడా చూసుకుంటే ఈ గడిచిన కాలంలో ఒక సంవత్సరం చిల్లర కాలంలో ఎంత మార్పు అంటే ప్రభుత్వంలో ఆలోచన విధానం తేడా ఉన్నప్పుడు అంటే డబ్బు కాంక్ష లేని ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది డబ్బు కాంక్ష ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ప్రజాదరణం అవుతుంది ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది మనకి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడంలో మనకి అవుతుంది అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా మరొకటి ఉంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా అదే కంపెనీ అదే ప్రాజెక్టు ప్రైవేట్ ఎయిర్పోర్టు అదే కంపెనీ గడచిన ఎన్నికల ముందు కేటాయించినటువంటి కంపెనీ నిర్మాణం చేయబోతుంది అదే అదే చోట అదే స్థానంలో నిర్మాణం చేయబోతుంది నిర్మాణం చేయడంలో ఎక్కడా కూడా మార్పులు చేర్పు లేవు అయినప్పటికీ కూడా రెండు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎకరాల భూమినిచ్చి దానిలో నిర్మాణం చేయమని చెప్పని చెప్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కంపెనీతో మాట్లాడి మరొక ఐదు వందల ఎకరాలను తగ్గిచ్చి రెండు వేల రెండు వందల ఎకరాల్లో మాత్రమే మీరు పోర్టు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయండి మిగతా ఐదు వందల ఎకరాలు అది కమర్షియల్గా మీరు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన తర్వాత ఐదు వందల ఎకరాలు కమర్షియల్ వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మా చేతి కింద ఉంచుకుంటుంది మా ఆస్తి కింద ఉంటుందని చెప్పని అంటే అదనంగా ఒక మంచి ఆలోచన చేయడం ద్వారా అంటే నీతివంతమైన ఆలోచన ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క డబ్బు ఇది అని చెప్పని ఆలోచన ఉన్న దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వల్ల ఐదు వందల ఎకరాల కమర్షియల్ ల్యాండ్ అక్కడ ప్రభుత్వానికి అంటే ప్రజలకు ఆస్తిగా సమకూర్చడం సమకూరడం జరిగింది ఇది కమర్షియల్ యాక్ట్ అంటే ఇవాళ మనం చూసుకున్నా కూడా వైజాగ్ దగ్గరలో ఎకరా మూడు కోట్లు వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఇది పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవాళ ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత అయితే దాని వాల్యూ ఇంకా చాలా ఎక్కువగా మనకి ప్రజలకి ఆస్తిగా చేకూరడానికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అవకాశం ఏర్పడింది అలాగే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీలు ఎక్కడ ఆగే పరిస్థితి మనం చూసాం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు క్యాపిటల్లో రాజధానిలో కూడా అక్రమాలు జరిగినాయి అంటే రా రండి కాసుకోండి అరెస్ట్ చేయండి దమ్ముంటే రండి మమ్మల్ని అరెస్ట్ చేయమన్నాడు దాని మీద సిట్టేస్తే పరిగెడుతున్నారు కక్ష సాధింపులు అంటున్నారు అది అంటున్నారు అంటున్నారు అందులో చట్టం తన పని చేసుకుపోతూ ఎవరెవరైతే అక్రమాలు చేశారో ఎవరైతే దాంట్లో దోపిడీలు చేశారో రాజధానిలో అందరూ ఒకళ్ళు ఒకళ్ళు అరెస్టులు అవుతున్నారు ఇంకా చాలామంది అరెస్ట్ కాబోతాకి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అదే క్రమంలో చంద్రన్న సంక్రాంతి రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఈ మూడింటి మీద క్యాబినెట్ సమ్ కమిటీ విచారణ జరిపింది ప్రాథమికంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ చంద్ర సంక్రాంతి రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక వీటిల ప్రొక్యూర్మెంట్లో సుమారుగా గ్లేరింగ్గా అంటే కళ్ళకు కట్టినట్టుగా దాంట్లో టెండర్ల లోపాల్లో కానీ టెండర్లు అప్పచెప్పడంలో కానీ కొనుగోళ్ళలో కానీ అన్నీ కూడా రూల్స్కి విరుద్ధంగా టెండర్ రూల్స్కి విరుద్ధంగా సాధారణ నియమాలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల నూట యాభై కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక మంత్రివర్గ సబ్ కమిటీ విచారణలో తేలటం జరిగింది అట్లాగే ఫైబర్ నెట్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రోగ్రాం ద్వారా ఏర్పడినటువంటి అంటే దానిలో ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం అలాగే టెక్నాలజీకి బాగా దగ్గర చేయాలి ప్రజలనే సౌక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో చేపట్టిన ప్రాజెక్ట్ అది దానిని వేమూరి హరికృష్ణ అనే ఒక ఆయన బాగా దగ్గర మనిషికి ఎవరైతే ఈవీఎం మెషిన్ల దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి దీని యాజమాన్యపు బాధ్యతలు అప్పుచెప్పి ఆ ఫైబర్ నెట్ని నిర్మాణానికి టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అర్హతలు లేకపోయినా ఎల్వన్ కాకపోయినా అర్హతలు లేకపోయినా కూడా ఆ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అప్పు అక్రమాలు చోటు చే చోటు చేసుకున్నాయి అలాగే దాని ఎగ్జిక్యూషన్లో కూడా అంటే దాన్ని సూపర్వైజింగ్ అంటే ఎగ్జిక్యూటివ్స్ ఇది ఎగ్జిక్యూషన్ అయితే దాన్ని మానిటరింగ్ చేయడానికి ఎలా చేస్తున్నారు పనులు మానిటరింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఎల్వన్గా కోట్ చేస్తే కూడా దాన్ని కూడా తోసిరాజని రాజని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎల్వన్గా వస్తే కూడా దాన్ని తోసిరాజని రాజని ఆ టెరాసాఫ్ట్కి దాన్ని కూడా అప్పుచెప్పినటువంటి ఘనమైనటువంటి పనులు చేసినటువంటి గత ప్రభుత్వం మనం చూస్తే మంత్రివర్గం ఉపసంఘం నోరేళ్ల పెట్టిన పరిస్థితి అలాగే దానికి సెట్ ఆఫ్ బాక్సుల సప్లైలో కూడా బాగా పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా టెండర్ రూల్స్కి విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా మరి కంపెనీ అంటే ఈ ఆఫ్ బాక్సుల్ని టెండర్ వేస్తూ అంటే టెండర్ వేసిన వాళ్ళకి ఇస్తే సాధారణంగా ఎవరికైనా ఎల్వన్కి ఇస్తాం అలా కాకుండా అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎల్వన్ కాకుండా అబ్బాయి మీరు ఒకసారి సప్లై చేయాలి కాబట్టి మీరు నలుగురు సప్లై చేయండి అని చెప్పి నలుగురికి ఆర్డర్ ఇచ్చి ఎన్ని విచ్చి వింత వింతలు అనమాట గత ప్రభుత్వంలో మనం చూస్తే రెండు రెండు అన్నారు ఈ వింత వింతల్లోకి వెళ్తే నలుగురికి ఇచ్చి అందులో టెరాసాఫ్ట్ ఆయన కూడా ఒక ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి స్టాక్ మాత్రం రిసీవ్ చేసుకుని మిగతా వాళ్ళ స్టాక్ ఇవి కూడా రిసీవ్ చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా టెరాసాఫ్ట్ బాగుపడేట్టుగా తద్వారా ఎంతోమంది దాంట్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ దాని యాజమాన్యం చూస్తున్నటువంటి ఈవీఎం కేసులో ముద్దాయిగా ఉన్నట్టు కానీ అందరూ లబ్ధి పొందారు అనే అపోహ కలిగేట్టుగా మనకి కనపడింది రెండు వందల కోట్ల రూపాయలు ప్రాథమికంగా క్యాబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తూ రాష్ట్ర మంత్రి మండలి కూడా తీర్మానం చేయమని చేయడం జరిగింది మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి బయటికి తవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మామే చర్యలు చేపట్టమన్నారు నిజం నిలకడగా తేలుతుంది కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ఒక్కొక్క పాపం ఒక్కొక్క పాపం ఆధారంతో సహా ఏ ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సిబిఐని కోరుతున్నారు దీన్ని అందుకే సీబీఐకి ఇస్తున్నాం త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరు ఉన్నారో ఫైబర్ నెట్ ఎవరు చూశారో ఈ టెండర్లు ఎవరు పిలిచారో దీని అందరూ కూడా అన్నీ తప్పకుండా మీ అందరి దగ్గరికి అలాగే చంద్రన్న సంక్రాంతిలో రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో మజ్జిగ ఎవరు సప్లై చేశారో కందిపప్పు ఎవరు సప్లై చేశారో ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సీబీఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలో సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వందిమాకలికి ఎవరెవరైతే దీంట్లో ఆమ్యామ్లు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికీ అది మీరు కోరుకున్నట్టుగా మేమేసింది కక్ష సాధింపుతో కాదు మీరు కోరుకుని దమ్ముంటే ఈ దమ్ముంటే అయినారు దమ్ముని చూపించాకి మొత్తం ఒక్కొక్కటి వస్తున్నాయి ఇది చెప్తూ ఈ ఈ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు ఈ వారు జరిగినాయని మీకు చెప్తూ మరొకసారి ప్రజలకు చెప్తున్నాం ప్రజలంటే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే ఇది ప్రజల్లో కట్టినటువంటి ప్రతి పన్నుని పైసా పైసా ఆదా చేయాలి పైసా పైసా ఎంచి ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అధికారం వచ్చిందే తడవుగా నా మనవడు ముని మనవుడు ఇంకా పది తరాలు వెనక్కి చూసుకోకుండా సంపాదించాలి నా కార్యకర్తలకి దోచిపెట్టాలి అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వంలోకి వస్తే ఎలా ఉంటుందో మీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తున్నాం ఇంకా రోజుల్లో ఈ సీరియల్గా చాలా రాబోతున్నాయని కూడా మీ అందరికీ చెప్తూ కాబట్టి మీరు మనందరం గర్వపడదాం బాధ్యత గల ప్రజల ఆస్తిని కాపాడగలిగేటువంటి ఒక మంచి వ్యక్తికి అధికారాన్ని ఇచ్చినందుకు మనందరం కూడా గర్వపడే ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులందుకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈ కరోనా కష్టంలో డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడా అని అందుకున్న వాళ్ళు చూసేవాళ్ళు ఆఖరికి చంద్రబాబు కూడా ఈర్చిపడే చంద్రబాబు కూడా ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు సంవత్సరంలో దివాళా తీస్తాడనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దివాళా దిగబోగా ప్రతి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాడని లబోదిబోమనే అనే స్థితిలో పరిపాలన చేస్తున్నందుకు ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం పూర్తి చేస్తున్న మీ అందరి దయతో ఒక సంవత్సరం పూర్తి చేస్తు పూర్తి చేసినందుకు ఓటేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్న మనస్ఫూర్తిగా జగన్ గారిని అభినందిస్తున్నాం